హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శ్యామల వినోద్ ఛానల్. ఇవాళ మన ఛానల్లో చాక్లెట్ ఐస్ క్రీమ్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. దానికన్నా ముందు నేను మీకు ఒక ప్రోడక్ట్ చూపించాలనుకుంటున్నాను. ఆ ప్రోడక్ట్ నేను ఆన్లైన్లో కొన్నాను, సంవత్సరం పైన అయింది. నాకైతే చాలా ఉపయోగపడుతుంది, మీకు కూడా ఉపయోగపడుతుందని షేర్ చేస్తున్నాను. ఆ ప్రోడక్ట్ ఏంటంటే వెజిటబుల్ చాపర్ అనమాట. చూడ్డానికి ఇలా ఉంటుంది. మీరు హ్యాపీగా కాయగూరలు అన్ని కూడా ఫాస్ట్ ఫాస్ట్ గా కట్ చేసేసుకోవచ్చు, మీ పని సులువైపోతుంది. ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్ని నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, చూడండి. ఆ లింక్ ద్వారా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇది ఎలా వాడాలో కూడా ఇప్పుడు చూపిస్తాను. ఇది ఇలా లోపల బ్లేడ్ ఉంటుంది. ఈ బ్లేడ్ ఇలా పెట్టి మీరు ఏదైతే కట్ చేసుకోవాలనుకుంటున్నారో అది ఇలా కొంచెం ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ కాబట్టి తొక్కకి తీసి వేసుకున్నాను. మామూలు టమాటో అవన్నీ అయితే అలానే పీసెస్ కట్ చేసి వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఇలా పెట్టి ఈ బాడీ హోల్డ్ చేసి పుల్ చేయాలన్నమాట. చూసారు కదా, ఇలాగా చిన్న చిన్న పీసులుగా అయిపోతాయి. బెస్ట్ పార్ట్ ఏంటంటే మీ పిల్లలు కూడా మీకు హెల్ప్ చేయొచ్చు ఈ కటింగ్ లో, ఎంత చిన్నవాళ్ళైనా. ఎందుకంటే బ్లేడ్ అది లోపల ఉంటుంది కాబట్టి చేతులు అది కట్ చేసుకుంటారు అనేం భయం లేదు. వాళ్ళు కూడా హెల్ప్ చేయొచ్చు. వాళ్ళకి కూడా ఏదో గేమ్ ఫన్ లా ఉంటుంది, మనకు మన పని అయిపోతుంది. సో డీటెయిల్స్ అన్ని మీకు ఇస్తాను, డిస్క్రిప్షన్ బాక్స్ లో చెక్ చేయండి. ఇంకోటి కంపెనీ కూడా వచ్చేసింది మంచి, ఇక్కడ పిజియన్ కంపెనీ. చూసారు కదా ఇక్కడ పిజియన్, సో మంచి బ్రాండ్ అనమాట. అది ఈ ప్రోడక్ట్ కోసం. ఇప్పుడైతే మనం ఐస్ క్రీమ్ ఎలా చేయాలో ఆ వీడియోకి వెళ్ళిపోదాం. ఇది ఇంట్లో ఉన్న పదార్థాలతోనే చాలా ఈజీగా సింపుల్ గా చేసేసుకోవచ్చు అనమాట. అండ్ వీడియో మీరు స్కిప్ చేయకుండా ఫార్వర్డ్ చేయకుండా చూడండి, సో అప్పుడే మీకు ఫుల్ గా అర్థమవుతుంది, లేకపోతే మళ్ళీ మధ్య మధ్యలో డౌట్స్ రావచ్చు. ఇంకోటి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గెట్ ఇంటూ ది ఐస్ క్రీమ్ వీడియో. ఫస్ట్ నేను ఒక మిల్క్ ప్యాకెట్ తీసుకుంటున్నానండి. తీసుకొని ఇప్పుడు దీన్ని కట్ చేసుకోండి. ఇంకా రెండు గిన్నెలు తీసుకోండి. రెండు గిన్నెలు తీసుకొని ఒక గిన్నెలో ఈ 3/4 ప్యాకెట్ పాలు వేసుకోండి. ఇంకో గిన్నెలో 1/4 ఉంటుంది కదా మిగిలి, ఆ 1/4 పాలు ఈ గిన్నెలో వేసుకోవాలి. వేసుకున్నాక ఈ 1/4 కప్ పాల్లో మనం కార్న్ఫ్లోర్ యాడ్ చేయాలి. 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇన్ కేస్ మీకు కార్న్ఫ్లోర్ లేకపోతే మీరు కార్న్ఫ్లోర్ ప్లేస్లో మైదా కూడా వేసుకోవచ్చు. వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని దీన్ని పక్కన పెడదాం. ఇప్పుడు 3/4 పాలు గిన్నె వేసాం కదా, ఈ 3/4 పాలు గిన్నెని స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని బాగా పొంగొచ్చేలాగా మరగనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా పొంగొచ్చే వరకు పాలు అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ పాలుని బాగా మరిగించుకోవాలి. పాలు మరిగాక కూడా ఇంకో 4 to 5 మినిట్స్ ఈ పాలుని ఇలాగే మరిగించుకోవాలి. మరిగించుకున్నాక మనకి పాలు కొంచెం దగ్గరగా అవుతాయి, చిక్కబడతాయి. ఇలా చిక్కబడ్డాక మనం పక్కన కార్న్ఫ్లోర్ కలిపి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని మరొకసారి బాగా కలుపుకొని ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకుంటున్నప్పుడు కూడా కలుపుకుంటూ వేసుకోవాలి, అడుగు అసలు పట్టకూడదు. ఇలా కార్న్ఫ్లోర్ మిక్స్ వేసాక కూడా 3 to 4 మినిట్స్ ఇలాగే కలుపుకుంటూ అడుగు పట్టకుండా ఇవి బాగా కలుపుకోవాలి. 4 మినిట్స్ తర్వాత మనం దీనికి షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ వచ్చేసి 3 టేబుల్ స్పూన్స్. ఈ షుగర్ మీ స్వీట్నెస్కి తగ్గ వేసుకోండి. షుగర్ వేసుకున్నాక కూడా షుగర్ బాగా మెల్ట్ అయ్యేలాగా ఇంకా ఇలాగా కలుపుతూ ఉండాలి 4 to 5 మినిట్స్. షుగర్ అది బాగా మిక్స్ అయ్యాక ఇప్పుడు ఒకసారి మీరు మళ్ళీ మీకు స్వీట్నెస్ అది సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు సరిపోనట్టు అనిపిస్తే మీ స్వీట్నెస్ సరిపడ మళ్ళీ షుగరు యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఇంకా సరిపోనట్టు అనిపించింది, సో నేను ఇంకొక స్పూను షుగర్ వేస్తున్నాను. సో స్టార్టింగ్ 3 ఇప్పుడు 1, సో టోటలీ 4 స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసాను. ఇలా షుగర్ బాగా మెల్ట్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా సిమ్లో పెడితే మనకి ఇలా పొంగుతుంది కదా పాలు, అప్పుడు స్టవ్ మనం ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు
ఇది పక్కకు దించేసుకొని బాగా చల్లారనివ్వాలి. అస్సలు వేడి ఉండకూడదు, ఫుల్గా బాగా చల్లగా అయిపోవాలి. ఇలా చల్లగా అయిపోయిన దాంట్లో ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను. ఇన్ కేస్ మీకు వెనిలా ఎసెన్స్ లేకపోతే మీరు ఈ పార్ట్ స్కిప్ చేయొచ్చు. ఇలా వెనిలా ఎసెన్స్ వేసి ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిసేలా కలుపుకున్నాక ఈ మిశ్రమాన్ని మనం మిక్సీ జార్లోకి వేసేద్దాం. ఇప్పుడు దీనిలో విప్పింగ్ క్రీమ్ వేస్తున్నాను. విప్పింగ్ క్రీమ్ వచ్చేసి 6 టేబుల్ స్పూన్స్. చాలామందికి డౌట్ ఉంటుంది ఐస్ క్రీమ్లో విప్పింగ్ క్రీమ్ వేయొచ్చా అని, వేయొచ్చండి. జనరల్గా అయితే ఫ్రెష్ క్రీమ్ వేస్తారు, నా దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేదు, అందుకనే నేను విప్పింగ్ క్రీమ్ వేస్తున్నాను. మీ దగ్గర విప్పింగ్ క్రీమ్, ఫ్రెష్ క్రీమ్ కూడా లేకపోతే మీరు మేగడ కూడా వేసుకోవచ్చు. ఇలా 6 టేబుల్ స్పూన్స్ వేసి ఇవన్నీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. స్పీడ్ 1లోనే పెట్టుకొని బాగా మిక్సీ చేసుకోండి. మిక్సీ పట్టుకున్నాక మనం చూస్తే ఆ మిశ్రమం ఇలా ఉంటుందండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ఒక కంటైనర్లోకి తీసేసుకుందాం. మీ దగ్గర ఏ కంటైనర్ ఉంటే ఆ కంటైనర్లోకి తీసేసుకోండి. తీసుకున్నాక దీనికి బాగా టైట్గా మూత పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి 5 to 6 అవర్స్ వరకు బాగా ఫ్రీజ్ అవనివ్వాలి. ఇప్పుడు 6 అవర్స్ తర్వాత చూస్తే మనకిది ఇలా ఉంటుందండి. మరీ టైట్గా కాదు, మరీ మెత్తగా కాదు, ఇలా కుల్ఫీ టెక్స్చర్లో ఉంటుంది. గరిట పెట్టి చూస్తే మనకి ఇలా వచ్చేస్తుంది. సో కొంచెం ఇలా మనకి గరిటతో కానీ స్పూన్తో తీసుకుంటే వచ్చేసేలాగున్నప్పుడు దీన్ని అంతా తీసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకోండి మొత్తం ఈ మిక్చర్ అంతా. ఇప్పుడు ఇదంతా మిక్సీ జార్లోకి వేశాక ఒకసారి దీన్ని మిక్సీ పట్టుకోవాలి. లో స్పీడ్లోనే పెట్టుకొని మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాక చాక్లెట్ ఫ్లేవర్ కోసం నేను బ్రూ ప్యాకెట్స్ చిన్నవి ఉంటాయి కదా, అవి 5 వేస్తున్నాను. స్పూన్ లెక్క ప్రకారం అయితే మనకి 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కాఫీ పౌడర్ పడుతుంది. ఏదైనా సాఫ్ట్గా ఉండే కాఫీ పౌడర్ ఏదైనా వేసుకోవచ్చు. నా దగ్గర అవైలబుల్గా బ్రూ ఉంది, సో బ్రూ వేసేసాను 4 టేబుల్ స్పూన్స్. వేశాక మరొకసారి ఇది లో స్పీడ్లో పెట్టుకొని బాగా మళ్ళీ అన్ని మిక్స్ అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు చూస్తే మనకి ఇది ఇలా ఉంటుంది ఈ మిశ్రమం అంతా. మళ్ళీ దీన్ని ఒక కంటైనర్లోకి వేస్తున్నాను. వేసి మీ దగ్గర ఏమైనా టాపింగ్స్ ఉంటే వేయండి. నా దగ్గర చోకో చిప్స్ ఉన్నాయి, సో అవి వేస్తున్నాను మధ్య మధ్యలో. అంటే జనరల్లీ పిల్లలు ఇష్టపడతారు కదా అని అలా మధ్య మధ్యలో ఈ చోకో చిప్స్ వేస్తూ మళ్ళీ మిశ్రమాన్ని కూడా వేసేస్తున్నాను. ఇలా మిశ్రమం అంతా నేను ఒకదానిలో వేయకుండా కొంచెం మిశ్రమాన్ని నేను గ్లాస్లో వేస్తున్నానండి. అంటే పిల్లలు అది ఇష్టపడతారు కదా, చిన్నప్పుడు మనం పుల్లైస్ అలా అనేవాళ్ళం, సో అందుకని కొంచెం గ్లాస్లో వేస్తున్నాను అనమాట. దీనిలో కూడా ఇలా చాకో చిప్స్ వేసేస్తున్నాను. సో ఇలా మీ దగ్గర ఉంటే పాప్సికల్స్ అవి పెట్టండి, వుడెన్ స్టిక్స్. ఆ పాప్సికల్స్ అవి పెట్టి ఇది డీప్ ఫ్రిడ్జ్లో 12 అవర్స్ పాటు ఫ్రీజ్ అవనివ్వాలి బాగా. ఇప్పుడు 12 అవర్స్ తర్వాత మనం చూస్తే మనకి ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుందండి. ఇలాగా టైట్గా అయిపోతుంది. ఇది మరీ ఐస్గా ఉంది కాబట్టి కొంచెం మనం నీళ్ళలో పెడదాం, కొంచెం నార్మల్ టెంపరేచర్ వచ్చే వరకు. ఇలా కొంచెం నార్మల్ టెంపరేచర్ అయ్యాక మనం స్పూన్తో కానీ గరిటతో కానీ దేనితో అయినా తీసుకుంటే మనకు వచ్చేస్తుంది. ఇలా తీసుకున్నాక మీ దగ్గర ఏమైనా టాపింగ్స్ ఉంటే టాపింగ్స్ వేసి సర్వ్ చేసుకుంటే మనకి అంతే ఎంతో టేస్టీ అండ్ రుచికరమైన చాక్లెట్ ఐస్ క్రీమ్ రెడీ. ఇది మనకి సేమ్ బయట చాక్లెట్ ఐస్ క్రీమ్ కొంటే ఏదైతే టేస్ట్ వస్తుందో అదే టేస్ట్ అండి. చాలా సూపర్గా ఈజీగా ఉంది కదా, ఇంకెందుకు లేటు. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పేయండి. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్.